సిద్దిపేట జిల్లా వజ్ర ఫౌండేషన్ మరియు కరోనా నివారణ కమిటీ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా పేషెంట్లకు మరియు వారి సహాయకులకు మంగళవారం రోజు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత 10 రోజులుగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కరోనా పేషెంట్లకు, వారి సహాయకులకు మరియు సిద్దిపేట మున్సిపల్ సిబ్బందికి సుమారు 100 మందికి మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈరోజు మాకు సహకరించిన దాత పోసెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కమిటీ సభ్యులు శ్రీ తొడుపునూరి వెంకటేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొత్తకొండ రాజు, సహకరించిన దాత పోసెట్టి శ్రీనివాస్, తొడుపునూరి వెంకటేశం పొల్లయ్య గారి వెంకట్ గౌడ్, కొమ్మేశం సంతోష్, నరసింహులు, వెల్దు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వజ్ర ఫౌండేషన్ మరియు కరోనా నివారణ కమిటీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కోవిడ్ వచ్చిన పేషెంట్ వారితో వచ్చిన పేషెంట్ సహాయకులకు మరియు బాధితులకు అందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 రోజుల నుండి డైలీ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్న వితరణ జరుగుతుంది. దాతల సహకారం ఇంకా ముందు కూడా లాక్డౌన్ ఉన్న కరోనా పేషెంట్లు తాకిడి తగ్గే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, దాతల సహకారంతో చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. వజ్ర ఫౌండేషన్ మరియు కరోనా నివారణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా ఈ సంవత్సరం ఇంకొక ముందడుగు వేసి అన్నార్థులకు, కోవిడ్ పేషెంట్లకు సహాయకులుగా వచ్చిన వారికి, వారి బంధువులకు, వారి సహాయకులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో బయట వాళ్ళకు తినడానికి భోజనం దొరకకపోవడంతో, ఈ ఒక ఆలోచనతో వాళ్ళ ఆకలి తీర్చడానికి దాతల సహకారంతో మేము ముందుకు వచ్చి వారికి అన్నప్రసాద వితరణ, మధ్యాహ్న భోజనం అందజేయడం జరుగుతున్నది. ఇది ఇంకా మున్ముందు లాక్డౌన్ ఉన్న రోజులు కూడా వీరికి సహాయకులకు ఉన్నవారికి అందరికీ భోజనం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాతలు కూడా ముందుకొచ్చి మాకంటే ముందే వాళ్ళు మేము సాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మహత్తర కార్యక్రమంలో ఇంకా పాల్గొనే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.